మానవ హక్కుల కార్యకర్త గుజరాత్ మారణహోమం బాధితుల కోసం చాలా గట్టిగా నిలబడి పోరాడిన తీస్తా శతల్వాద్ విషయంలో గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం, తాజాగా గుజరాత్ హైకోర్టు వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు ధర్మాసనం నిన్న రాత్రి ప్రత్యేకమైన సిట్టింగ్లో సరి చేసే ఒక ప్రయత్నం చేసింది. ఒకదానికి ఒకదానికి మధ్యలో పోటీ పెట్టి ఏదో దాని పేరుతో ఇది ఇట్లా చేయటం కదా. విషయం అందరికీ తెలిసిందే కదా, తీస్తా శతల్వాద్ గుజరాత్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉండగా సాగినటువంటి మారణ కాండ మీద గట్టిగా పోరాడారు. ఆ బాధితులకు అండనిచ్చారు. సాక్ష్యాధారాలు సేకరించడంలోనూ, కోర్టుల్లో సవాల్ చేయడంలోనూ ముఖ్య పాత్రధారిగా ముందు నిలబడ్డారు. ఇది చాలామందికి రుచించలేదు. ఆమెను వెంటాడారు, వేధించారు, కేసులు పెట్టారు. అనేక మందిని, అగర్కు ఎంపీ ఆయన జాఫ్రీ, ఆయన చంపేశారు. ఆ కేసులో ఆయన భార్య జకియా జాఫ్రీ ఎంతో ఓపికగా పోరాడారు. వృద్ధాప్యంలో కూడా ఆయన ఉపశమనం ఇవ్వకపోగా ఎదురుదాడి. సుప్రీంకోర్టు ఆ కేసు విచారించే సందర్భంలో జకియా జాఫ్రీకి ఉపశమనం ఆమె కోరిక చేయకపోగా ఆ సమయంలో వీళ్ళందరి మీద కూడా ఆరోపణలు చేశారు. అప్పుడు తీస్తా శతల్వాదు మాజీ అదనపు డిఐజీ శ్రీకుమారు, సంజయ్ మాజీ పోలీస్ ఐపీఎస్ అధికారి సంజయ్ ఖన్నా, వీళ్ళ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. తీస్తా శతల్వాద్ లాంటి వాళ్ళు చాలా సుఖమైనటువంటి భవనాల్లో ఉంటూ అన్ని సదుపాయాలు అనుభవిస్తూ అక్కడ వాతావరణాన్ని కలుషితం చేశారు, లేనిపోని సాక్ష్యాలు సృష్టించి దేశం యొక్క ప్రతిష్టకు భంగం కలిగించారు. ఈ పద్ధతిలో ముందు హైకోర్టు కింది కోర్టులు ఇస్తే వేరే విషయం. సుప్రీంకోర్టు కూడా జకియా జాఫ్రీ కేసు సందర్భంలో ఈ వ్యాఖ్యలన్నీ చేసింది. చేయటమే కాకుండా ఆ ధర్మాసనానికి నాయకత్వం వహించిన జస్టిస్ ఖాన్విల్ ఆయన ఏమన్నారు అంటే, ఇట్లాంటి వాళ్ళను ఈమెను బోన్లో పెట్టాలి, బోన్ ఎక్కించాలి అని కూడా వ్యాఖ్యాని. నిజంగా చాలా తీవ్రమైన విషయం. అంటే తలకిందులు న్యాయం ఇది. అక్కడ నిజంగా నేరం చేసి వీటన్నిటికీ కారణమైన వాళ్ళని వదిలేసి వాళ్ళ బాధితుల తరఫున పోరాడిన వాళ్ళ మీద ఈ ముద్ర వేయటం, దీనికోసం ఆమె సంస్థ అయినటువంటి సబ్రంగ్ మీద కూడా అనేక ఆరోపణలు చేసి చాలా తీరా చేసిన ఆరోపణలన్నీ వాళ్ళు పెట్టిన మొత్తాలన్నీ చూస్తే కూడా లక్షలు కూడా లేవను. వాటిని మేము సకాలంలో చెప్తున్నాం, ఆడిట్ కానీ వాళ్ళు చెప్తున్నారని వీళ్ళ ఆరోపణ. సరే ఎనివే, సుప్రీంకోర్టు సెప్టెంబర్లో ఇలాంటి ఆరోపణ చేసింది. అంత చేసిందని వెంటనే ఆమె మీద గుజరాత్ పోలీసులు కేసులు నమోదు చేశారు. చూసారా, సుప్రీంకోర్టు ఇలా చెప్పినప్పుడు మీ మీద కేసు ఎందుకు పెట్టకూడదని కేసు పెట్టి ఆమెను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆమె తరఫున బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న చీఫ్ జస్టిస్ యు లలిత్ ధర్మాసనం ఆమెకు బెయిల్ ఈ తాత్కాలిక బెయిల్ ఇచ్చింది, ఇంటరిమ్ బెయిల్. ఆ బెయిల్ ఇచ్చి మహిళనైనా బెయిల్ ఇవ్వాలి కదా, మరి ఇంత వెంటనే చేయటం ఏంటి కానీ అంటే సుప్రీంకోర్టు ధర్మాసనం ఒకటి కామెంట్ చేసింది కాబట్టి వెంటనే అరెస్ట్ చేస్తాము అన్న పద్ధతిలో గుజరాత్ పోలీసులు దాన్ని ఒక సాకుగా తీసుకుంటే ప్రధాన న్యాయమూర్తి, అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఆమెకు బెయిల్ ఇప్పించారు. అయితే ఆ బెయిల్ ఇప్పించినా కానీ మళ్ళీ నిన్న ఆమెను హఠాత్తు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయమని గుజరాత్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చారు. ఏమీ అంటే అప్పుడు బెయిల్ ఇచ్చి ఉండొచ్చు కానీ ఇలాంటి కామెంట్ వచ్చినప్పుడు ఎలా కుదురుతుందో అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తే మీరు నాకు సమయం ఇవ్వండి, నేను సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటానని ఆమె తరఫు న్యాయవాదులు అడిగితే కూడా ఒప్పుకోలేదు. ఏకపక్షంగా లేదు వెంటనే మీరు చేయాల్సిందే అంటే ఈ లోపల ఆ న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఉపశమనం కోసం. సో సాయంత్రం 6:30 ప్రత్యేకంగా ఒక ధర్మాసనం, ఇద్దరితో కూడా ద్విసభ్య ధర్మాసనం విచారించి బెయిల్ ఇవ్వాలా వద్దా, రక్షణ ఇవ్వాలా వద్దా అని. ఇద్దరిలో ఒకరేమో రక్షణ ఇవ్వాలన్నారు, ఒకరేమో వద్దా. సో బెంచ్ విడిపోయింది కాబట్టి మళ్ళీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, చీఫ్ జస్టిస్ చంద్రచూడ్కు దీన్ని నివేదిస్తే త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. జస్టిస్ గవాయి, జస్టిస్ బోపన్న, జస్టిస్ దత్త వీళ్ళతో కూడిన ధర్మాసనం రాత్రి 9:30 ఈ కేసు విచారించారు. ఈ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇంకా ఇతరులు కూడా మాట్లాడారు. ఏ వాళ్ళు పూర్తిగా సమర్థించారు అసలు అనర్హత, సుప్రీంకోర్టు అలా చెప్పిన తర్వాత ఎలా కుదురుతుంది దేశ ప్రతిష్ట ఈ పద్ధతిలో. సో అప్పుడు జస్టిస్ గవాయ్ ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. ఒకటి, ప్రధాన న్యాయమూర్తి బెయిల్ ఇచ్చినప్పుడు మీరు అంత ఆగమేఘాల మీద ఎందుకు అరెస్ట్ చేశారు? రెండవది, మామూలు క్రిమినల్స్కి కూడా ఉపశమనం ఉంటుంది, అటువంటిది ఇక్కడ ఉపశమనం లేకుండా చేయటం ఏమిటి? ఒకవేళ ఒక ధర్మాసనం అంటే జస్టిస్ కాన్విల్కర్ అని పేరెత్తలేదు కానీ వాళ్ళు కొన్ని కామెంట్స్ చేస్తుండొచ్చు, చేసిన వెంటనే అది చట్టమైపోయి దాని ప్రకారం అరెస్ట్ చేసేస్తారా?
బెయిల్ ఇవ్వడానికి కనీసం అప్పీల్ చేసుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా మీరు ఎలా అరెస్ట్ చేస్తారు అని ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తారు. సో ఈ సోలిసిటర్ జనరల్ కానీ ఇంకొకరు కానీ అదనపు సోలిసిటర్ జనరల్ కానీ బలపరుచుకుంటూ తమను తాము లేదు లేదు ఇక్కడ అవకాశం లేదు హైకోర్టు చెప్పింది ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడారు. కానీ దాన్నే జస్టిస్ గవాయ్ వీళ్ళు తోసిపుచ్చారు. మనము ఒకవేళ అప్పుడు ఒక మాట అన్నారు, ఇద్దరి మధ్య తేడా వచ్చింది ద్విసభ్య ధర్మాసనంలో బెయిల్ ఇవ్వడమా లేదా అని. అటువంటప్పుడు తుది తీర్పు ఎప్పుడు కూడా స్వేచ్ఛ వైపు, ఐ మీన్ వాళ్ళకు రక్షణ కల్పించడం వైపు ఉండాలి, కానీ శిక్ష వేసే వైపు ఎలా ఉంటుంది? ఒకరు ఇవ్వాలన్నారు ఒకరు వద్దన్నారు అటువంటప్పుడు అంతకుముందు ఇచ్చిన తీర్పును కూడా దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళకు కొంచెం రక్షణ కల్పించే వైపు ఉండాలి, కానీ అరెస్ట్ చేయటం అనేది లేదా బలపరచడం అనేది ఎలా కుదురుతుంది అని మేము తీస్తా సెదల్వాద్కు తాత్కాలిక బెయిల్ వారం రోజులు బెయిల్ ఇస్తున్నాము, ఇంత లోపల ఏమేమి చట్టబద్ధమైన చర్యలు లీగల్గా ఏమి చేస్తారో వాళ్ళు నిర్ణయించుకోవాలని కూడా చెప్పారు. ఇది చాలా కీలకమైంది. అంటే సుప్రీంకోర్టు ధర్మాసనమే అంతకుముందు బెంచ్లో వచ్చిన అభిప్రాయాల మీద హైకోర్టు చేసిన దాని మీద కూడా ఇంత తీవ్రంగా స్పందించడం చూస్తే మన న్యాయ వ్యవస్థ ఎలాంటి ఒడిదుడుకులకు గురవుతుంది, కొంతమంది ఎలా గట్టిగా నిలబడుతున్నారు అన్న అంశాలు తెలుస్తాయి. ఈ సందర్భంలో వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. అంతకుముందు చీఫ్ జస్టిస్గా లలిత్ కూడా 437 సెక్షన్ కింద ఎవరికైనా మనం ఉపశమనం ఇవ్వాల్సి ఉండగా మహిళకు ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఇవ్వకపోవడం ఏంటి అన్నది. పైగా మీరు ఎలా కామెంట్ చేస్తారని కూడా నిన్న జస్టిస్ గవాయి జస్టిస్ బోపన్న వీళ్ళు అన్నారనమాట. అంటే వీళ్ళని బోన్ ఎక్కించాల్సిందని మీరే చెప్పి జైల్లో పెట్టాలని మీరే చెప్తే అసలు సుప్రీంకోర్టు అలా చెప్పిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు అనే ప్రశ్న కూడా వేశారు. సుప్రీంకోర్టే అరెస్ట్ చేయాల్సిందే ఇలాంటి వాళ్ళకి శిక్ష చేయాల్సిందే అని న్యాయమూర్తి ఇక్కడ చెప్తే కింద ఏ చిన్న కోర్టు అయినా హైకోర్టు అయినా దాన్ని అనుసరించడం తప్ప చేయాల్సిందే ఏముంటుంది అని. కాబట్టి అంటే మీరు వాళ్ళని తప్పుబడుతున్నారంటే మేమేం తప్పుబడడం లేదు, కానీ ఇక్కడ జరిగింది సరిగా లేదు అని మేము చెప్తున్నామన్నారు సోలిసిటర్ జనరల్. అతను మీరు మీది ఇతర మరో ధర్మాసనం ఇచ్చిన దాంతో మీరు విభేదిస్తున్నారంటే మేము వాళ్ళని ఏమో అంటలేదు, మా అభిప్రాయం ఏమి చెప్తున్నాం అన్నారు. మొత్తానికి చాలా స్పష్టంగా జరిగిందంతా సరిగ్గా లేదని చెప్పి తీస్తా తెలవాదకు వారం రోజులు ఉపశమనం ఇచ్చారు. తదుపరి ఏం జరుగుతుంది అన్నది ఆ పోరాటం ఎలా ఉంటుంది న్యాయపరమైన పరిణామాలు ఎలా ఉంటాయి మనం చూడాలి. కానీ ఆల్ ఈజ్ నాట్ వెల్ విత్ ది జ్యుడిషియల్ కాన్సిక్వెన్సెస్ అని మనకు అర్థమవుతుంది.